అధ్యక్ష ఏదైతేనేమో అధ్యక్ష ఇస్తాను ఇస్తాను అధ్యక్ష ఏదైతేనేమి గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి మాత్రం ఒక నాక్ ఉంది అధ్యక్ష తను ఏదన్నా చెప్పాలని అనుకునేది మాత్రము అది ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ ఫైనల్గా రీచ్ అయిపోతారనమాట అక్కడికి ఇప్పుడు ఏదో అన్యాయం జరిగింది అనేది ఒక సృష్టి ఆ సృష్టిని ఒకసారి అందరికీ సభ ద్వారా పంపించాలని చెప్పి ఆయన గోల్ అయినా రీచ్ అయినాడు పర్వాలేదు లేండి అధ్యక్ష దాని సమాధానం కూడా మనం చెప్తాం అయితే దీంట్లో ఆశ్చర్యకరం ఒకటి ఉంది అధ్యక్ష పూర్వకాలం ఒక ఇది ఉండింది అధ్యక్ష రాజును చంపేసేదంట పక్కనే నిలబడుకొని గాడ్ సేవ్ ద కింగ్ అనేదంట మాట మాటకు పాపం ఎన్టీ రామారావు గారి పేరు తీస్తారు అధ్యక్ష రోజుకోసారి రామారావు గారి పేరు అసలు ఆశ్చర్యం ఉంది రామారావు గారి పార్టీ మనం స్వాధీనం చేసుకొని కైవసం చేసుకొని రోజు అయ్యో పాపం రామారావు గారు అని అంటారు పాపం ఆయన ఎక్కడ ఉన్నారేమో కానీ ఇంకోటి అధ్యక్ష వార్ అన్నారు కరెక్టే అధ్యక్ష వార్ ఎందుకు వార్ ఆ రోజు సెప్టెంబర్ 2016 తొమ్మిదో తారీఖు ఎందుకు వారు అంటే ప్రత్యేక హోదాను నీరు గార్చి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రం హక్కు అయితే ఈ రాష్ట్రం భవిష్యత్ అంతా కూడా ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంటే దాన్ని నీరు గార్చి అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఏమీ లేని దాన్ని అంటే పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే ఉందో దాన్నే ఒక పేపర్ మీద రాసుకొని ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొని కేవలం ఎందుకు అధ్యక్ష ఇదంతా పోలవరం ప్రాజెక్టు నిర్వహణ వాళ్ళు చేసుకోవాలా వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లతో చేసుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ప్రత్యేక హోదానే నీరు గారుస్తుంటే వారు చేసినాము ఆ రోజు రాష్ట్రం కోసం వారు చేసినాము రాష్ట్రం కోసం పోరాడినాము తప్పే ఉంది అధ్యక్ష నాకు అర్థం కదా మనకైతే అని చెప్తున్నాడు ప్రత్యేక ప్యాకేజ్ కోసం అని చెప్పేసి ఆ తర్వాత అధ్యక్ష ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష జియో గురించి 2430 కరెక్టే ఏముంది అధ్యక్ష దాంట్లో ఫైనల్ కంక్లూడింగ్ ఏముంది దాంట్లో అసలు ఆఫ్టర్ కేర్ చదువు అంటే మీకు చదివి ఒకవేళ వాళ్ళకి అర్థమైంది కానా సో అందులో భాగంగా ఏముంది దాంట్లో ఒకవేళ ఏదైనా కానీ డెరగేటరీ రిమార్క్స్ ఉంటేనో డిఫమేషన్ ఉంటేనో ఆ కన్సర్న్డ్ అధికారులకు ఇంకా క్లియర్గా సబ్జెక్ట్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఐడియాని పోనే తప్పంటున్నారు కదా అధ్యక్ష 24/2018 జిఓఆర్టీ నంబర్ 868 ఎప్పుడు అధ్యక్ష 24 అంటే ఏప్రిల్ 20/2018 ఎవరు అధ్యక్ష అప్పుడు గవర్నమెంట్ ఎవరు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమైంది అధ్యక్ష సాక్షి పేపర్ను ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ టు లాంచ్ నెసెసరీ ప్రాసిక్యూషన్ అగెయిన్స్ట్ ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ సాక్షి తెలుగు డైలీ న్యూస్ పేపర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ ఎవరికి ఇచ్చిన అధ్యక్ష హక్కు భాస్కర్ కాటమనేని భాస్కర్ కాటమనేని ఎవరు అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఎందుకంటే సాక్షిలో ప్రచురణలో పరిహారం మింగిన గద్దలు ఎవరికో కాంపెన్సేషన్ వస్తుంటే గద్దలు మింగినాయని చెప్పి రాశారు దానికి ఇది దేనికి సంబంధించిన అధ్యక్ష ఇది ఎవరు ఎస్టీలకు పోలవరంకు సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన కాంపెన్సేషన్ ఎవరో కొట్టేసినారని రాసిన దానికి సాక్షిలో దానికి ఇచ్చినారు కదా అధ్యక్ష ఎక్స్పీడియంట్ అంటే ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పి నెక్స్ట్ అధ్యక్ష 18/5/2018 మే నెల 18 జిఓఆర్టీ నంబర్ 1088 1088 ఏమైంది అధ్యక్ష మళ్ళా అంటే వీళ్లకు కట్ పేస్ట్ అలవాటు కనీసం ఆ పారాగ్రాఫ్ కూడా మార్చారనమాట మళ్ళీ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ లాంచ్ నెసెసరీ ప్రాసిక్యూషన్ అగేన్స్ట్ ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ సాక్షి ఎవరికి ఇచ్చినారు అధ్యక్ష అధికారము డాక్టర్ శ్రీధర్ చెరుకొరి ఐఏఎస్ ఎందుకు అధ్యక్ష ఏదంటే సేమ్ పోలవరం గురించి ఆర్ఎన్ఆర్ గురించి మాట్లాడినందుకు ఇది అయిపోయిన అధ్యక్ష 2/8/2018 అంటే ఆగస్టు 2 అప్పుడు ఎవరి మీద అధ్యక్ష మళ్ళా భాస్కర్ కాటమనేని గారికి ఇచ్చినారు మళ్ళా ఎక్స్పీడియంట్ ఎవరెవరి మీద అధ్యక్ష జగతి పబ్లికేషన్ మీద రామచంద్రమూర్తి ఎడిటోరియల్ డైరెక్టర్ ఆఫ్ సాక్షి మీద వి మురళి ఎడిటర్ ఆఫ్ సాక్షి మీద ఆ రోజు ఇది చాలలేదు అధ్యక్ష మళ్ళా 8/10/2018 అక్టోబర్ 8/2018 ఆ రోజు ఎవరికి ఇచ్చినారు అధ్యక్ష జియో నంబర్ 21/51 జిఓఆర్టీ నంబర్ 21/51 8/10/2018 మళ్ళా ఎవరికి అధ్యక్ష శ్రీకాంత్ నాగులపల్లి గారు ఇచ్చిన జీవో ఇది మళ్ళా జగతి పబ్లికేషన్ మీద రామచంద్ర గారు మూర్తి గారి మీద మురళి గారి మీద 28/3/2019 మార్చు ఎన్నికలు ఉన్నాయని తప్పటికి అధ్యక్ష అహ్మద్ బాబు గారికి అధికారం ఇచ్చినారు అధ్యక్ష సేమ్ ప్రాసిక్యూషన్ చేసినాక మళ్ళీ దీన్ని ఏమంటారు అధ్యక్ష జీవో నంబర్ 733 మళ్ళీ ఇవన్నీ అన్ని జీవో నంబర్లు చదువు ఇన్ని అన్ని జీవోలు జీవో నంబర్లు డేట్ 24/2018 అధ్యక్ష
ఏప్రిల్ 22, 2018 జిఓఆర్టీ నంబర్ 868 ఎవరికి ఇచ్చినప్పుడు భాస్కర్ కాటమనేని గారికి ఇచ్చినారు సాక్షి మీద 18/5/2018 May 18 జిఓఆర్టీ నంబర్ 1088 ఆ రోజు ఎవరికి ఇచ్చినారు అధ్యక్ష శ్రీధర్ చెరుకూరు గారికి ఆ తర్వాత అధ్యక్ష 2/8/2018 August 2, 2018 జిఓఆర్టీ నంబర్ 1698 భాస్కర్ కాటమనేని గారికి ఎవరి మీద ప్రాసిక్యూషన్ లాంచ్ చేయమని జగతి మీద రామచంద్రమూర్తి మీద వి మురళి మీద నెక్స్ట్ 8/10/2018 జిఓఆర్టీ నంబర్ 2151 ఎవరి మీద జగతి పబ్లికేషన్ మీద రామచంద్రమూర్తి మురళి 28/3/2019 March 28 జిఓఆర్టీ నంబర్ 733 ఎవరి మీద రామచంద్రమూర్తి గారి దీన్ని అంతా ఏమంటారు అధ్యక్ష ఇది ఇట్లా ఇండివిజువల్ జీవోలు 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 ఇస్తేనేమో కరెక్ట్ కానీ వేరే వాళ్ళు ఈరోజు ఎఫ్ఐఆర్ ఈరోజు ఇంతకు ముందే మన చీఫ్ విప్ గారు చెప్పినారు అధ్యక్ష అయితే వాస్తవానికి అధ్యక్ష ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు చెప్పినారు ఏమని అసలు ఆ పేపరు ఈ పేపర్ రండి అందరు చెప్తారని చెప్తారు అధ్యక్ష మీరు క్యాన్వాస్ చేసినారు బాగా క్యాన్వాస్ చేసినారు కాబట్టి చెప్తారు క్యాన్వాస్ చేయకుండా గానా ఎవరికెందుకు ఐడియాలు వస్తాయి అధ్యక్ష ఎందుకంటే దీంట్లో ఏం క్లారిటీ ఉంది ఒక్కడైనా కానీ డిఫమేటరీ డెరగేటరీ రిమార్క్స్ ఉంటే విచ్ ఇస్ అంట్రూ అది సత్యం కాకుండా అవాస్తవాలు ఉంటే సింగపూర్లో అమరావతి ప్రకంపనలు చూడండి అధ్యక్ష ఇట్లా సింగపూర్లో అమరావతి ప్రకంపన కింద సింగపూర్ గవర్నమెంట్ టెస్ట్ అవుట్ ఇట్స్ ఫేక్ న్యూస్ లో అగేన్స్ట్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్ ఇట్లా తప్పుడు వార్తలు ఏదన్నా కానీ ప్రచురిస్తే ఇట్లాంటివి అంటే మామూలుగా మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు ఎప్పుడు కూడా మోడల్ అంటే సింగపూర్ అంటారు కదా అధ్యక్ష మోడల్ సింగపూర్ ఇస్ మోడల్ నేను దీన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్ చేయాలని కదా మళ్ళీ సేమ్ సింగపూర్ గవర్నమెంట్ టెస్ట్ అవుట్ ఇట్ ఫేక్ న్యూస్ లో అగేన్స్ట్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్ సింగపూర్ కూడా ఏమంటున్నారు అధ్యక్ష ఎక్కడైనా కానీ తప్పు అనేది దీని సారాంశం అంతా ఏమి తప్పు అనేది ఉండకూడదు అనే వీళ్ళకి యాక్చువల్ గా వాస్తవానికి ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష యాక్చువల్గా సింగపూర్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినారంటే సింగపూర్ వాళ్ళు కంపెనీ లీడ్కి వచ్చి ఏదో $1 బిలియన్ ఖర్చు పెట్టినారని అది వృధా అయిందని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రచురించినారు అధ్యక్ష దీనికంతా మూల కారణం ఏమి మన వాళ్ళు 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం చేసిన వ్యవహారాల వరకు ఆడ ఒకరిద్దరు మంత్రులకు కూడా ఏట్లు పడుతున్నాయన్నమాట పాపం ఎందుకంటే లేనిది చెప్పి ఉండేది లేనట్లు లేనిది ఉన్నట్లు ఇది సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్నికలకు పోతున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ సింగపూర్లో తప్పుడు సమాచారం ఇస్తుంది కాబట్టి ఆ తప్పుడు సమాచారం కూడా అక్కడ ఎందుకు ప్రతిపక్ష పార్టీ ఇస్తుందంటే తెలిసి తెలియక ఇక్కడ ఏదో చాలా జరిగిపోయిందని చెప్పి సృష్టించిన కథను వాళ్ళు నమ్మి దాన్ని కంప్లీట్గా వెరిఫై చేసుకోకుండా చెప్పినందుకు అక్కడుండే అధికార పార్టీ ఏం చేసిందంటే ప్రతిపక్ష పార్టీ తప్పుడు సమాచారం ఇస్తుంది $1 బిలియన్ ఖర్చే పెట్టలేదు చేయలేదు ఇదంతా అవాస్తవం అని చెప్పి ఆ ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడినారు వాళ్ళ మీద లీగల్ ప్రొసీడింగ్స్కి పోయినారు అధ్యక్ష సింగపూర్లో అంటే అర్థమేమి అధ్యక్ష దీనివల్ల అర్థమైంది ఏమంటే మనం చెడిపోయేది కాక పక్క దేశాలను కూడా చెడగొడుతున్నాం అనేది అర్థం వాస్తవానికి సింగపూర్ కూడా నాశనం వీళ్ళు దెబ్బకు ఇది కాక అధ్యక్ష వీళ్ళు అంతా ఎట్లిందంటే అధ్యక్ష వీళ్ళు ఎట్లిందంటే ఒక ఇది గుర్తుకొస్తుంది అధ్యక్ష వీళ్ళ నీతులు మాత్రం బలి చెప్తారు అధ్యక్ష వీళ్ళ నీతులు చెప్తారు బ్రహ్మాండమైన నీతులు చెప్తారు అధ్యక్ష ఎట్లాంటి నీతులు అంటే ఒకటి ఎవరో మాకు ఊరికి పోతే ఒక చెప్తా ఉండే అధ్యక్ష ఒక పెద్ద మనిషి స్వామీజీ ఉంటాడంట పైన ప్రతి మీటింగ్లో చెప్తాడంట అధ్యక్ష ఉల్లిగడ్డ తినరాదు అని ప్రతి మీటింగ్తో చెప్తాడంట ఇంటికి పోయిన తర్వాత భోజనం భార్య చేసి పెడితే పాపం సప్పకుందిందంట సప్పకుంటే ఏమి ఇట్లుందంటే ఉల్లిగడ్డ తినొద్దని చెప్తున్నారు కదండి అందుకని పెట్టలే అంటే అది వాళ్ళకే చెప్పేది మనకు కాదు అన్నానంట అట్లా వాళ్ళు చెప్పేటువంటి అధ్యక్ష వాళ్ళు చెప్పేటువన్నీ కేవలము వేరే వాళ్ళకు వర్తించే దానికి చెప్తారు తప్ప వాస్తవానికి అందరికి వర్తించేది ఎప్పుడు చెప్పరు అధ్యక్ష ఆ తర్వాత ఎందుకైనా బొద్దు నుంచి అధ్యక్ష డిస్టర్బ్ చేయడం ఈ డిస్టర్బ్ చేసే పద్ధతి మానుకొని ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన బిల్లులు వస్తున్నాయి అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష మనం ఇచ్చిన జిఓఆర్టీ నంబర్ 2/24/30 మనం చదివినట్లయితే ఒక ప్రత్యేకమైన పేపర్ మీదని కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీదని కానీ ఒక ప్రత్యేకమైన సంస్థ మీదని కానీ లేదు అధ్యక్ష ఆ అధికారాలు కూడా ఎవరికి ఇచ్చినారు ఆఫీసర్లకు ఇచ్చినారు
ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసరు అధికారం తన చేతుల్లో ఉన్నప్పుడు తను జాగ్రత్తగా చూసే వాడతాడో అధికారాన్ని అనే ఇక్కడ మనం గమనించాల్సినది ఏమంటే ఈ బ్లాంకెట్ ఆర్డర్ వలన దెర్ ఇస్ నో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. ఇట్ ఈస్ ఓన్లీ ద ఆఫీసర్ హూ ఇస్ గోయింగ్ టు ఫైల్, హీ హ్యాస్ ద అథారిటీ టు ఫైల్ ఎనీ సార్ట్ ఆఫ్ డిఫమేషన్ ఇన్ కేస్ హీ ఫీల్స్ దట్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఎందుకు ఇది ఇచ్చినాము, ఎందుకంటే ఆఫీసర్ అనే సంస్థ పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసి ఏది కరెక్ట్ అని చెప్పి చేస్తారు. మనం ఎక్కడే కానీ తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఎదుర్కొండేదానికి తప్ప మనం వాళ్ళ మాదిరి ప్రత్యేకమైన పేపర్ మీద ప్రత్యేకమైన వ్యక్తి మీద ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తా ఉండే అధ్యక్ష. ఇప్పటికే చాలా సమయం వృధా అయింది అధ్యక్ష. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, దయచేసి సభను కొనసాగించి ఏది డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మన గౌరవ ప్రతిపక్ష నాయకులు గారికి తర్వాత అధ్యక్ష ఇంకా ఏమంటే ఇప్పుడు మాట మాట్లాడితే దురుసుగా బిహేవ్ చేసినారు, దురుసుగా బిహేవ్ చేసినారు. వాస్తవానికి అక్కడ రికార్డింగ్ కూడా చూడడం జరిగింది అధ్యక్ష. రికార్డింగ్ చూసినట్లయితే యాక్చువల్గా అక్కడ ఎక్కడుందంటే ప్రతిపక్ష నాయకులు గారు వాళ్ళే దౌర్జన్యం చేసి తోసినారు తప్ప లేదు. కావాలంటే వాళ్ళకి అంతగా అచ్చెన్నాయుడు గారు కోరుకుంటున్నారు గౌరవ సభ్యులు. ప్లే చేయమంటే ప్లే చేస్తాం అధ్యక్ష. మళ్ళీ ప్లే చేస్తే బయటపడేది ఏమంటే ప్లే చేస్తే బయటపడేది వాళ్ళు తోసేది బయటపడతారు. ఇంకా వాళ్ళ ఇష్టం అధ్యక్ష. అది ఇది మేము చదువుకునేది ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్మాది ఇంకా మీరు ఎప్పుడు చేస్తే ఫోటోలు అన్ని తీయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇది మేము చదువుకునేది ఉన్మాది ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది. మీరు కూడా ఉన్మాది ఇంకా మీరు ఎప్పుడు చేస్తే ఫోటోలు అన్ని తీయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. ఇలా గమనిస్తూ ఉన్నాం కదా, ఎవరు ఎవరిని ఉన్మాది అంటున్నారు, ఎవరు ఎవరిని మాట్లాడుతున్నారు, ఎవరు జరిగింది ఎందుకు అధ్యక్ష ఇన్ని. ఇంకా నిజం చెప్పాలంటే అధ్యక్ష, గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారిని అన్న మాటలు చూస్తే ఈరోజు గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమన్నంటే నా సూచన వినండి, నాలెడ్జ్ తెచ్చుకోండి అని. ఏమన్నాడు అధ్యక్ష ఆ రోజు, ఏమన్నారు అధ్యక్ష, నీవు మగాడువా అసలు అని అన్నాడు. నువ్వు మగాడువా అని అన్నాడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు శ్రీరంగ నేతలు చెప్తున్నారు అధ్యక్ష. మేము చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు అధ్యక్ష. ఇంక ఏమంటే ఇది సభ ఒక పద్ధతి ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది అని చెప్పి ప్రతి దాన్ని కూడా సహకరిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏదైనా కానీ అధ్యక్ష ఇది పద్ధతి కాదు, ఇంకా దీన్ని ఇంతకంటే లోతుకు పోకుండా అధ్యక్ష. నెక్స్ట్ దాని లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, ఇవాళ అప్పుడు మీరు ఇందాక గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో చదివారు మీరు, అదొకసారి పంపిస్తారు అధ్యక్ష. ఆయన రెచ్చగొట్టి ఒక ముఖ్యమంత్రి గారిని ఉన్మాది అని అనడము ఏంటి అధ్యక్ష? ఇది ఒక పద్ధతి లేకుంటే ఇది ఒక గౌరవం, ఇది ఒక అందరు బిహేవ్ చేసే పద అసలు సిద్ధం చేస్తే ఇది ఒక సభా పర్యాటన. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది ఇది ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. ఈ విధంగా మనం అందరినీ దుర్భాష మాట్లాడము, గౌరవాన్ని తగ్గించడము, ప్రయత్నం చేయడము, రెచ్చగొట్టడము, ప్రభుత్వం